వాళ్ళేమో నాయకులను కొనుగోలు చేస్తున్నారు. మీకు తెలుసు ఎవరెవరు నాయకులు రోజు కండవాలు కప్పుకుంటున్నారో. అందరు వచ్చారు మమ్మల్ని డబ్బులు అడిగినారు. నేనైనా డబ్బులు ఇయ్య మీకు అనంటే ఇవాళ కాంగ్రెస్ కండవాలు కప్పుకుంటున్నారు. జగన్మోహన్ రావు వచ్చిండు నాకు ఫోన్ చేయవా అన్నాడు. నేను నీకు ఫోన్ చేయను ఆయన, ఊర్లల్లో పోయి మా బీద బిడ్డల కాళ్ళు మొక్క కానీ మీ దొంగల కాళ్ళు మొక్క మిమ్మల్ని విలువ అని చెప్పిన ఆయన వేయండు. ఎందుకు కరీంనగర్లో కూర్చొని కాంట్రాక్టర్ల దగ్గర భయపెట్టించి 181 సర్వే నెంబర్ మీద ఇంకా పైసలు వసూలు చేసుకోవాలి, దానికి నువ్వు సాయం చేయాలన్నాడు. గసువంటి పనులు నేను చేయా, గటువంటి నేను దగ్గర ఉంచుకుని అంటే ఆయన జెండా కప్పుకున్నాడు. నిన్న రమణారెడ్డి మా సెంటర్నర్ కాల్ నుంచి కండువ కప్పుకున్నాడు. ఆయనగా నేను తెలంగాణ ఉద్యమం చేసిన అది చేసిన ఇది చేసిన అని చెప్పిండు. ఆయనతో నిన్న కాంగ్రెస్ కండువ కప్పుకున్నాడు. ఎందుకు అంటే 50 లక్షల రూపాయలు కావాలన్నాడు నా దగ్గరికి వచ్చి. నేను 50 లక్షలు నీకు ఇయ్యా, 50 లక్షలు నేను మా ఆడబిడ్డల అక్క చెల్లెళ్ళ బిడ్డలకి పుస్తమంటలకు ఇస్తా, ఎవరైనా చదువుకుంటే ఫీజులకు ఇస్తా, రేపటి నుంచి మధ్యాహ్నం భోజనం స్టార్ట్ అవుతుంది వాళ్ళకి ఆ కొడుకులకు అన్నం పెడతా, ఎవరైనా హాస్పిటల్ ఉంటే ఫీజులు కడతా, కానీ మీకు రూపాయి ఇయ్యా అంటే నేను ఆయన వేయండు. ఇవాళ ఒక ఆమె మంత్రి జడ్పిటీసి పాపం అని ఇంటికాడు ఉంటే జడ్పిటీసి చేస్తే ఆమె 30 లక్షలు అడిగింది. ఆమె ఇవాళ కడవ కప్పుకుంటున్నది. ఆమె 30 లక్షలు అడిగితే ఎందుకు ఇవ్వాలి? నేను అవసరం అనుకుంటే మీకు ఇస్తాను, నా దగ్గర ఉంటే. నా పైసలు ప్రజలకు చెందాలి, నాయకులకు చెందద్దు అని అంటే ఆమె పోతున్నది. ఇవి చెప్పేటి వాస్తవాలు చెప్తున్న అబద్ధాలు ఏదో ఓట్ల కోసం చెప్తలేను, వాళ్ళ మీద నిందేయాలని చెప్తలేను. వాళ్ళు నన్ను పైసలు అడిగితే నేను పైసలు ఇయ్యాన్న, ఇక సార్ అంటుండు నా దగ్గర పైసలు ఇవ్వే అంటుండు. మరి పైసలు లేకపోతే వీళ్ళని ఎట్లా కొంటున్నాడో ఒకసారి మనం గ్రామాలకు వచ్చినప్పుడు అడగాలి. లక్షల రూపాయలు పెట్టి వాళ్ళ చాలామందిని మేకలు కదా కోడిపిల్లలు కదా కొన్నట్టు ఇవాళ లీడర్లు కొంటున్నాడు.